కొండాయ్లో జరిగిన ప్రమాదం అనేది అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ చిన్నబోయినపల్లి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరం లోపల చూస్తే ఇవాళ ఈ జంపన్న వాగు బ్రిడ్జి ఉంది ఈ బ్రిడ్జి నుండి వెళ్తే మళ్ళీ కొండయ్యకు రవాణా ఉంటుంది అలాగా వెళ్ళాల్సిన ఈ పరిస్థితిలో ఇవాళ చూస్తున్నాం మొన్న కురిసిన వర్షంకి ఎంత భీంకరంగా వర్షం పడితే ఇక్కడ కట్టిన బ్రిడ్జి పరిస్థితి ఒకసారి చూసినాం ఎంత దారుణంగా తయారైనా ఇది ఎంతో కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన బ్రిడ్జి ఒక్కసారిగా కుంగిపోవడమే కాదు మధ్యలో ఒక పరిస్థితి చూస్తే కొట్టుకుపోయిన పరిస్థితి అసలు బ్రిడ్జి ఆనవాళ్ళు కూడా లేకుండా పోయినా అసలు దారి పూర్తిగా కట్టైన పరిస్థితి దీని నుండి ఇవాళ ఈ కిలోమీటర్ కిలోమీటర్ నరలోపల ఉండే మల్యాల కొండయ్య గ్రామాలు ఉంటాయి ముఖ్యంగా ఇది అసలు ఎలా ప్రమాదం జరిగిందనే అంచనా వేస్తే కనుక ఈ మల్యాల కొండయ్య వైపు ఈ కొంచెం వంపుగా ఉంటుంది ఈ వాగు ఉండడం వల్ల ఫ్లోటింగ్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది అయితే ఇసుకతో కట్టిన ఒక అయితే తెగడం వల్ల ఆ ఫ్లోటింగ్ అటు సైడ్గా ఎక్కువగా ఉండి పూర్తిగా కూడా ఆ గ్రామాన్ని ముట్టడించిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం అసలు పిల్లర్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి అసలు స్లాబులు రూపే లేదు అది ఎక్కడికి కొట్టుకుపోయాయో ఏంటో ఎవరికి తెలియని పరిస్థితి ఇంత దారుణమైన దాటి అనేది ఒక్కసారిగా ఇక్కడ ఒక ప్రళయమే వచ్చింది ఒక ప్రళయంతో కూడుకున్న ఉప్పెన లాంటిది అయితే తప్ప ఇంత భయంకరంగా నష్టం జరిగి ఉండదు అంటే ఇంతటి ముప్పేట దాడి చేస్తే ఆ ఊళ్ళలోకి ఒక్కసారిగా సునామీలాగా ఎగిసిపడడం వల్ల ఆ గ్రామాలు గ్రామాలే అసలు కాక వికలమయ్యాయి వాటితో ఈ నీటి ప్రవాహంతో జలం జలంతో ఇలా కట్టడి అయ్యి ఇవాళ ఒక్కసారిగా అక్కడున్న జనాలని ఉక్కిరి బిక్కిరి చేసింది ఇదే సమయం లోపల అందరినీ కూడా మా కట్ బయటికి రావాలి లేకపోతే గ్రామం మొత్తం మునిగిపోయి గ్రామం మొత్తం నీళ్ళలో కొట్టుకుపోతుంది అని హెచ్చరించడం వల్ల ఇవాళ వాళ్ళు ఈ వాగు దాటి ప్రాణాలు కాపాడుకునేందుకోసం చేసిన ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటున్నారు ఇవాళ అయితే చూస్తున్నాం ప్రస్తుతం అయితే ఈ ఈ రోడ్డు నుండి ఆ ఊళ్ళోకి వెళ్ళడానికి ఒక చిన్న బోటు సహాయంతో ఒక చిన్న బోటు సహాయంతో అటు నుండి ఈ సిటీకి రావడానికంటే చిన్నబోయినపల్లికి రావడానికి ఇటు నుండి అటు అటుపోవడానికనే ఒక రవాణా కోసం ఆ చిన్న బోటు ఉపయోగిస్తున్నారు ఇవాళ ఈ ప్రమాదం అనేది ఎంత భయంకరంగా ఎంత దారుణంగా చోటు చేసుకుందనేది అయితే మనం స్పష్టంగా విజువల్స్లో చూస్తున్నాం ఇలా అటే కాదు అసలు ఈ ఇటువైపు ఉన్న ఒడ్డుకు కూడా అదే ప్రవాహం అనేది తాకిడి జరిగింది ఇక్కడ కూడా మొత్తం కూడా నీళ్లు వచ్చేసి అందరినీ కమ్మేసే ప్రయత్నం అయితే చేసిందనే చెప్పడానికి స్పష్టంగా ఇక్కడున్న చెట్లు ఎక్కడెక్కడికెళ్ళో కొట్టుకొచ్చిన చెట్లు ఆ ధాటి అనేది ఇంత తీవ్రంగా ఉందనేది స్పష్టంగా మనకు ఇక్కడ కనబడుతుంది అంటే ఇది మామూలు విషయం కాదు అసలు ఇది ఒక సునామి లాగానే ఒక ముప్పేట దాడి చేసినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అసలు ఈ దాడికి ఎవరైనా ఏ గ్రామమైనా కాక వికలం కావాల్సిందే కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఉందనేది స్పష్టంగా మనకి ఇక్కడ విజువల్స్లో అయితే చూస్తున్నాం అంతటి దారుణమైన ఒక ప్రళయం ఇక్కడ కనిపించింది ప్రళయం అనేది ఇక్కడ వచ్చింది దానివల్ల ఇవాళ ఆ ఊరిలో చాలామంది కొట్టుకుపోయారు ఇవాళ ఎనిమిది మంది చనిపోయిన పరిస్థితి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అసలు చెప్పండండి అసలు ఎంత స్పీడ్గా ఈ వాగు ఆ రోజు ఉప్పొంగింది అసలు అటు సైడ్ ఎలా వెళ్ళాయి వాటర్ ఆ రెండు ఊర్లకు ఎందుకు కబలించాయి అక్కడ కరకట ఉన్నది కరకట దేగి ఒక్కసారిగా ఉప్పొంగి అటు వెళ్ళిపోయింది ఆ రోజు దాటితే బాగా రక్షించడానికి ఇటు అలా దాటడానికి చేసినప్పుడు ఒక్కసారిగా పొంగి వాగి ఉద్యుక్తోటి వెళ్ళడంతో జనాలు ఎనిమిది మంది చనిపోవడం జరిగింది అసలు ఆ సమయంలో ఆ ఆహాకారాలు ఆ అరుపులు వినపడ్డాయి మీకు అరుపులు అంటే అరుపు అరుపులు అనేది తక్కువ అండి అయితే వర్షం వర్షం సౌండ్ చేపట్టి అరుపులు అనేది వినపడడం జరగడం లేదు అసలు ఏంటి వాళ్ళని ఎవరిని ఎవరు రమ్మన్నారు బయటికి రమ్మని చెప్పి ఎవరు మీ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ గ్రామం ఖాళీ చేయాలని చెప్పి చెప్పినట్టు తెలుస్తుంది అక్కడ ఇక చుట్టూ వావు గమ్మేయడంతో మొత్తం ఒకట గ్రామం మొత్తం ఇక ఫ్లడ్ మొత్తం ఒకసారి ఎక్కింది కాబట్టి ఆడ మొత్తం ఊరంతా మొత్తం ముంచేసింది దానివల్ల వాళ్ళ గ్రామాన్ని ఇది వేరే కాడికి మార్చడం జరగడానికి పబ్లిక్ అంతా మొత్తం మూడు వందల మంది దాకా ఎట్టినారని తరలిచ్చింది ఇవాళ ఏంటి పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఇక్కడ అయితే మన కలెక్టర్లు కానీ ఎస్పీలు సిఐలు పోలీస్ సిబ్బంది మన వైద్య సిబ్బంది మొత్తం అక్కడ ఉన్న పరిశుద్ధ కార్య కార్యక్రమాలు జరపడానికి అక్కడే వాళ్ళు చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగి ఉంటుంది ఎలాంటి ప్రళయం వచ్చి ఉంటుందని ఆ రోజు గమనించారు మీరు చూస్తున్న మొత్తానికైతే అసలు చాలా దారుణం ఇవాళ అంతా ఒక్కసారిగా ముప్పేట దాడి అని చెప్పేసి అని అనుకుంటున్నారు ఇవాళ ఆ తీవ్రత మీ ఈ గ్రామం మీద కూడా పడింది అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ గ్రామస్తులు కూడా అంటున్న పరిస్థితి అంటే అక్కడ ఇక్కడ అసలు ఎంత తీవ్రంగా పొంగిందండి వాగు ఆ రోజు ఆ జంపన్న వాగిన దీన్ని జంపన్న వాగి ఎంత తీవ్రంగా పొంగింది అక్కడ విలేజ్ మొత్తం మునిగిపోయింది వాటర్ ట్యాంక్ అవతలకి వెళ్ళిపోయాయి ఇటు అటు ఎట్లా ఉందో కూడా పరిస్థితి మాకు కూడా తెలియదు రెండు రోజుల తర్వాత ఎన్డిఆర్ఎఫ్ బృందాలు పోయి వాళ్ళని డెడ్ బాడీలు ఇక్కడ తీసుకువచ్చి అందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు ఇంకా అది జరుగుతూనే ఉంది అసలు ఏంటి అటే ఎందుకు ఎక్కువగా ముంపు పోయింది ఎందుకు ఆ గ్రామాలు మునిపోయి అలా ప్రాణాపాయ పరిస్థితి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉందంటారు ఇక్కడ కరకట్ట తెగిపోవడం వల్ల అటు ఎక్కువ వరద పోవడం జరిగింది దానివల్ల అట్లా జరిగిపోయిందండి అంటే జనరల్గానే అటు వంపు ఉంటుందా వంపు ఉంటుంది ఆ వంపు వల్లనే అది గతంలో తెగింది మళ్ళీ కరకట్ట నిర్మించినా ఆగలేదు అన్నట్టు మళ్ళీ తెగిపోవడం వల్ల విలేజ్ మొత్తం చూడడానికి కూడా చాలా కష్టంగా ఉంది అక్కడ ఎన్ని మంది చనిపోవడం పశువులు చనిపోవడం ఊర్లో ఇక చెప్పుకోలేని పరిస్థితి అట్లా ఉంది ఎప్పుడైనా ఇంతటి ప్రళయాన్ని చూసారా మీరు ఈ బ్రిడ్జి కూడా అసలు రూపురేఖలు లేకుండా డ్యామేజ్ అయింది ఇంతటి ఎంత తీవ్రత ఉందనుకుంటున్నారు మేము ఎప్పుడు చూడలేదండి మా తాతలు తండ్రులు కూడా ఇంత ప్రళయాన్ని ఎప్పుడు చూడలేదట ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా ఇంత వాగుని మేము ఎప్పుడు చూడలేదు

ఇవాళ చూసిన ఒక అరవై డెబ్బై సంవత్సరాల వయసు వారు కూడా అసలు ఇంతటి ప్రళయం చూడలేదు అంతటి ప్రళయం వచ్చింది వాళ్ళ అంత జల ఉప్పెన ఇవాళ ముప్పేట దాడి చేయడం వల్ల ఇంతటి నష్టం జరిగింది అసలు చూస్తూ ఉంటే ఇంత దారుణంగా ఇంత దాటి అసలు జల విలయం అనేది ఇంత ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారని చెప్పేసి చెప్తున్నారు ఇవాళ మొత్తానికైతే ఇక్కడ ఈ ఈ వరద దాటి ముప్పేట దాటి ఎనిమిది మంది ప్రాణాలను కబలించేసి ఇవాళ ఇక్కడ తీరని విషాదాన్ని నెలకొల్పింది అందుకు అక్కడ కట్టిన కరకట్ట తెగిపోవడమే అని చెప్పేసి అనేది మనకు స్పష్టం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మొత్తానికైతే